అమర గారు అమరావతి రాజధానిని శాసన మండలిలో ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది. ఆ తీర్మానంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాలు పంచుకున్నారు. ఇప్పుడు ఆ తీర్మానం ఏమైంది అంటే ఇప్పుడు నీకు ఇష్టం లేకపోతే మార్చుకుంటావా? ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అమర గారు ఒక ప్రభుత్వం నిర్ణయం చేసిందంటే ఆ నిర్ణయాన్ని యథాతథంగా పాటిస్తారు అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో ప్రజలకు తెలిసిన విషయం. ఒక ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని ఇంకో ప్రభుత్వం వచ్చేసి రద్దు చేస్తుంది అని చెప్పేసి ఇంతవరకు అయితే దేశ చరిత్రలో ఎక్కడా వినలా. కొత్తగా ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంది. వింటున్నాం. ఒక సిఆర్డిఏ చట్టం చేసి కమిషన్ పెట్టి ఒక ఒడంబడిక రైతులతో చేసి భూములు తీసుకున్న తర్వాత అది రద్దు అవుతుందనే విషయం రైతుకు తెలిస్తే మాకు అవగాహన ఉంటే మేమెందుకు భూములు ఇస్తాం? ఈ ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఆ రోజు అమరావతికి నేను వ్యతిరేకమని ప్రకటించి ఉన్నట్టయితే మేము అధికారంలోకి వచ్చి అమరావతి ఉండదని చెప్పి ఉన్నట్టయితే ఈ 151 మంది ఎమ్మెల్యేలు మేము ఎందుకు ఇస్తాం? బలిసిస్తామా? తరాలుగా సంపాదించుకున్న ఆస్తిని రైతు బలిసిస్తాడా? మా కష్టాన్ని ఇస్తామా? మీరు విధానాలు మీరు మార్చుకుంటున్నారు రాజకీయాల కోసం, రైతుని బోనెక్కిస్తున్నారు. ఇప్పుడు 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 న్యాయస్థానం 15వ తారీఖుకి వాయిదా వేయటం ప్రక్రియలో కూడా మేము అనుకుంటుంది, బహుజన కులాలుగా మేము అనుకుంటుంది, ఈ ప్రభుత్వానికి న్యాయస్థానంలో కూడా ధీటుగా ఎదుర్కొనే దమ్ము లేదు, నిజాయితీ లేదు. అసలు సమస్య నువ్వు పరిష్కరించుకోవాలి, మేము కాదు. నువ్వు పరిష్కరించుకోవాలండి. మీరు చేసిన చట్టాలు మీరు నెగ్గాలి న్యాయస్థానాల్లో, వాద ప్రతివాదాలను మీరు ముందుకు తీసుకురావాలి, మీది బాధ్యత. ఒక ప్రభుత్వ అధినేతవి నువ్వు. నువ్వు సుప్రీంకోర్టు సీజే గారికి లేఖ రాస్తావా, రాష్ట్రపతి గారికి లేఖ రాస్తావా? లేఖ రాసుకొని న్యాయస్థానం విచారణ చేసుకోవాలి, నువ్వు చేసుకోవాలి. మాట్లాడతారు కదా, అందుకని ప్రభుత్వ విధానం ప్రభుత్వమే అన్నిటికీ అడుగడుగున ఆటంకాలు ఇస్తుంది కాబట్టి ఈ ప్రక్రియ కూడా మా ప్రభుత్వం మీద అనుమానం కలుగుతుంది. ఎందుకంటే సాదాగా బ్రహ్మాండంగా 28 రోజులు చకాచకా జరిగిన వాదవాద ప్రతివాదనలు పూర్తయ్యి శీక రేపో ఎల్లుండో ఈ వారం మాకు తీర్పు వస్తుందన్న నేపథ్యంలో సీజే అకస్మాత్తుగా బదిలీ అవటం, ఆ రోజు ఆ బెంచ్ మీద ఉన్న అందరిని కూడా బదిలీ చేయటం నేపథ్యంలో మాకు ఈ అనుమానాలన్నీ కూడా తలెత్తుతున్నాయి. ఏదైనా కూడా మేము చేయగలిగింది ఏముంది సార్? రెండు పద్ధతులు అమరావతి రైతు ఎంచుకున్నది, ఒకటి గాంధీ పద్ధతిలో పోరాటం చేయటం, రెండు న్యాయస్థానాల మీద నమ్మకం మీద న్యాయస్థానాలను శరణ కోరటం. ఆ ప్రక్రియ జరుగుతుంది. మళ్ళీ ఇన్ని 4 నెలల పాటు వాయిదా పెట్టడం అనేది ఒక విధమైన బాధాకరమైన అంశమే. మరి ఈ ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించాలి. మా న్యాయవాదులు ఇందులో ఉండే యథార్థం ఏంటంటే మా న్యాయవాదులు ఆయా ఢిల్లీ నుంచి న్యాయవాదులు రావడానికి సంబంధించిన ఒక 2 వారాలు గడువివ్వండి, మేము అన్ని ఫిజికల్గా ఆర్గ్యుమెంట్ చేద్దాము, ఆన్లైన్లో కాదని చెప్పి చెప్పారు. ప్రభుత్వ న్యాయవాదులు మరింతగా కావాలి, థర్డ్ కోవిడ్ వస్తుంది అని చెప్పేసి మాట. అసలు నాకు తెలిసి నేను న్యాయస్థానాలు తప్పుపట్టను, న్యాయస్థానాలు తీర్పుని మనం అనాల్సినంత అవసరం లేదు, కానీ కోవిడ్ లేదు, కాకరకాయ లేదండి, కాలాన్ని సాగదీయాలి. ఎన్నికల వరకు సాగదీసేసి ప్రభుత్వం తీసుకెళ్లిపోయి నేను 3 ప్రాంతాల్లో రాజధాని పెట్టడం కోసం, నేను మేలు చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తాను విశాఖపట్నంలో చెప్తే ఆ ప్రతిపక్ష పార్టీ నాయకుడు అడ్డుపడ్డాడు, చంద్రబాబు నాయుడు మీకు మేలు జరగకుండా నాకు కోర్టులో కేసులు ఎంచాడని చెప్పి దుమ్మేయటానికి, రాజకీయంగా ఆరోపణలు చేయడానికి పనికొస్తుంది తప్ప ఇది ఈ రాజధానిని మార్చటం అనేది కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి చేతగాని పని. ఎందుకంటే మా పరిస్థితి ప్రజలందరికీ అర్థమైపోయింది. అమ్మకి కమ్మలు చేయించలేని పరిస్థితిలో మేము ఉన్నాం. ఏ చిన్నమ్మ గాజులు ఏం చేపిస్తాం అమర గారు? ఏ చిన్నమ్మ గాజులు చేపిస్తాం? మద్యం వ్యాపారాన్ని 25,000 తాకట్టు పెట్టుకొని 25,000 కోట్ల రూపాయలు తెచ్చుకుంటుండే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం. విశాఖపట్నంలో కలెక్టరేట్లే ఉండ భూములను కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితిలో ఉన్నాం. ఆఖరికి అమరావతిలో కూడా 5,000 ఎకరాలను తాకట్టు పెట్టి 3,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఆ అసంపూర్తిగా ఉన్న బిల్డింగుల్ని పూర్తి చేద్దామనే ప్లానింగ్ చేస్తుంది గవర్నమెంట్. రూపాయి లేదు, వచ్చేది లేదు,
నువ్వు ఇసుక వ్యాపారం అన్నావు, ప్రజలకు ఆ ఇసుకను దూరం చేశావు, నువ్వు రేటు పెంచుకొని అమ్ముకుంటున్నావు. ఆ మద్యము ఇసుక ఈ రెండే మా సంపాదన, మాకు పరిశ్రమలు పెట్టడానికి వచ్చేవాడు లేడు, మేము పిలిచేవాడు లేడు, ఇది మా పరిస్థితి. ఇంకా ఏం రా, ఇక్కడ ప్రభుత్వం ఇంకా రాజధానులు కట్టేది లేదు, చచ్చేది లేదు. అయినా ఇవాళ మీడియాలో నేను చూశాను అమర్ గారు అమరావతి కథ క్లైమాక్స్ కి, అమరావతి కథ క్లైమాక్స్ కి అని చెప్పేసి ప్రభుత్వ అనుకూల మీడియాలు కొన్ని దుష్ప్రచారం చేసింది. ఆ మీడియాలో వాళ్ళు మీడియాలో అంటారు అమర గారు, ప్రభుత్వం భూములను వెనక్కి తీసుకుంటుంది, వెనక్కి ఇస్తుంది, రైతులు మీరు తీసుకుంటారా అని అడుగుతున్నారు అమర గారు. అమర గారు అసలు మనం ఆంధ్రప్రదేశ్ లోనే బతుకుతున్నామా? రైతు దగ్గర భూములు తీసుకొని వాటిని ధ్వంసం చేసి బిల్డింగులు కట్టి అక్కడ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం 5 ఏళ్ళుగా పరిపాలన చేస్తూ తిరిగి రైతులకు భూములు ఇస్తారా? అసలు ఈ వాదన చేయొచ్చా? చూడండి, ప్రభుత్వ అనుకూల మీడియా ఎంత దుష్ప్రచారం చేస్తుందంటే అమరావతిని, అమరావతి మీద ప్రభుత్వం విషనాగులాగా విషం జమ్మబట్టే అమరావతి ఉద్యమం ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితి తెచ్చింది ప్రభుత్వం తెచ్చింది. ఎందుకంటే ప్రభుత్వానికి అంగపంగలు ఎక్కువ, దానికి ఆర్థిక హంగులు ఎక్కువ, దాని ప్రచార ఆర్భోటాలు ఎక్కువ. రైతులే ఉందండి, మేము ఉద్యమ రైతులమే, భూములు ఇచ్చిన రైతులమే, 29 గ్రామాల ప్రజలము, ఈ రాష్ట్ర ప్రజలను కోరిచ్చామన్న సత్యం తెలిసిందే. కాబట్టి ప్రభుత్వమే బాధ్యత పడాలి. ఇంకొక మాట చెప్పేందంటే, అసలు సహజంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని వ్యవస్థలో కోనరిల్లిపోయినాయి, కుప్పకూలిపోయినాయి. మాకు చట్టసభల వ్యవస్థ ధ్వంసం అయిపోయింది, దానికి చెదలబట్టిని కార్యనిర్వాహక వ్యవస్థ చెదలబట్టిని, పోలీసు వ్యవస్థ చెదలబట్టిని, ఇక మాకు మిగిలింది ఏకైక వ్యవస్థ న్యాయ వ్యవస్థ. ఈ న్యాయ వ్యవస్థ కూడా చెదలబట్టింది అనుకోండి, రాష్ట్రంలో అలజడులు వస్తాయి. ఇది దేశ ఐక్యతకే విచ్ఛిన్నానికి దారి తీస్తాయి. మీరు పౌరుల యొక్క భావోద్వేగాల మీద, పౌరుల యొక్క న్యాయమైన కోరికల మీద ఆయుధాలతో పాలన చేద్దాం, లాఠీలతో పాలన చేద్దాం అని అనుకుంటే తాలిబాన్లు పడతారు దేశంలో. భారతదేశం ఎన్నో కులాలు, మతాలు, నాగరికతలు, ప్రాంతాలు, జాతులు ఉన్న ప్రాంతం. ఒక తాలిబాన్ కాదు, ఇక్కడ పదుల రెట్ల తాలిబాన్లు పడతారు. వ్యవస్థను కాపాడాల్సిన వాళ్ళు వ్యవస్థతో ఆటాడుతున్నారు. నేను చెప్పదలుచుకుంది ఇది. హైకోర్టు తీర్పు నవంబర్ 15వ తారీఖు వాయిదా వేసింది. న్యాయవాదులు ఏమంటున్నారంటే, న్యాయస్థానాల్లో మనకు న్యాయం జరుగుతుంది, ఫిజికల్ ఆర్గ్యుమెంట్ ఒకటి జరగాలి, ఆన్లైన్ ఆర్గ్యుమెంట్ ద్వారా వాదపు వాదనలు తెలియవు, కాబట్టి ఫిజికల్ ఆర్గ్యుమెంట్ కావాలని మేము కోరాము. కానీ ఈ తాడువే ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్న నేపథ్యంలో వాయిదాని కోరాము. తద్వారా ఈ విధంగా 15వ తారీఖు వాయిదా వేశారు. అయినా ఇబ్బంది ఏం లేదని మా న్యాయవాదులు చెప్తున్న మాట. ఏదైనా ఇదైనా వేరేదైనా, మనం అయోధ్యను చూసాం. అయోధ్య రామ మందిర వివాదం ఎప్పటికి ముగిసింది? పివి నరసింహరావు గారు చనిపోయిన తర్వాత, అయోధ్యకు శ్రీకారం చుట్టిన అశోక్ సింఘాల్ గారు చనిపోయిన తర్వాత ఆ తీర్పులు వెలువడ్డాయి. న్యాయస్థానాలు, భారతదేశంలో న్యాయస్థానాల ప్రక్రియ చాలా ఆలస్యం అన్న సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. మన ప్రక్రియ అలా ఉంది. సరే, దాన్ని మనం అబ్జెక్షన్ పెట్టే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. 15వ నుంచి కూడా రెగ్యులర్గా ఎలాంటి పరిస్థితుల్లో వాయిదా లేకుండా అందరు లాయర్లు కూడా, వాద ప్రతివాద లాయర్లందరూ కూడా, పిటిషనర్లు కూడా రెడీ అవ్వాలని కూడా ఆదేశాలు ఇచ్చిందంట నాకు ఇచ్చిన జడ్జిమెంట్ లో. ఎట్టి పరిస్థితుల్లో మరో వాయిదా వేయటం అనేది జరగదని కూడా హైకోర్టు చెప్పిందని చెప్పి చెప్తున్నారు. సో నవంబర్ 15 విచారణ ఎలా జరుగుతుందో చూద్దాం. నేను అనేది ఏంటంటే, ఈ విచారణ పర్వాన్ని కూడా వేగవంతం చేసుకోవటం, సమస్యను పరిష్కరించుకోవటం అనేది కూడా ప్రభుత్వం చేతిలో ఉన్న బాధ్యత. ఎందుకంటే నువ్వు అంటున్నావు కాబట్టి నువ్వు 3 రాజధానులు అంటున్నావు కాబట్టి, నువ్వు సిఆర్డీఏ రద్దు అంటున్నావు కాబట్టి, శాసన మండలి మీద కూడా కేసులు ఉన్నాయి సార్. ఇందులో శాసన మండలి రద్దు మీద కూడా కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ జరిగే విచారణలో అవి కూడా వాయిదాలు పడ్డాయి. కాబట్టి ఈ ప్రక్రియ మొత్తం కూడా విధంగా చూడాలి. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు రైతులు ఎన్నో ఆశలతో న్యాయస్థానంలో ఉన్న తీర్పు వస్తుంది, న్యాయాధిపతుల యొక్క తీర్పుని వినేసరి ప్రభుత్వం మనసు మార్చుకుంటుంది, వెనక దొక్కుతుందని ఒక ఆశతో ఉన్నాం ఉద్యమకారులుగా. ఇలా వాయిదా పడటం అనేది కించిత్ మాకు బాధాకరమే.
దీనికి మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ ప్రభుత్వ అనుకూల మీడియా వాళ్ళు వేరే వేరే తాటాకులు కట్టేసేసి మళ్ళీ దుష్ప్రచారాలు చేస్తూ ఉంటుంటారు. జరుగుతున్న పరిస్థితి ఇది. అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏది ఏది ఎప్పుడు జరుగుతుందో ఏది ఎందుకు జరుగుతుందో మీరు మీరు చూస్తూనే ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఒక ఏదన్నా ఒక దళిత మహిళ మీద అత్యాచారం జరిగితే ప్రతిపక్షాలనే తప్పుబడుతున్నారు, మీ పరిపాలన జరగలేదా అంటున్నారు. మాకు అన్యాయం జరిగింది మహాప్రభని చెప్పేసి మేము మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి గారు కూడా పరామర్శించడానికి రాలేకపోతున్నారని మేము మాట్లాడుతుంటే, గత ప్రభుత్వంలో జరగలేదా అంటున్నారు. ఒక 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చేసేసి ఆ బాధితుల కుటుంబాలను లోబరుచుకొని వాళ్ళ చేతే ప్రభుత్వం చాలా మంచి చేసింది మాకు, ఆ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అని చెప్పేసి చెప్పిస్తున్నారు. వ్యవస్థ ఎలా ఉందో చూడండి. అర్థం కాదా? కానీ అర్థం అవుతుందండి. మీరు పరిపాలనలో ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి మీ మాటలో మీ ఆటలో చెల్లితే చెల్లవచ్చు. కానీ తప్పనిసరిగా నేనైతే ఈ సందర్భంగా చెప్తుంది అమర గారు, మమ్మల్ని రైతుల్ని అమరావతి భూమి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను కోర్టు మెట్లు ఎక్కించిన ఈ ప్రభుత్వాన్ని 24 ప్రజాక్షేత్రంలో మెట్లు ఎక్కిస్తాం. తప్పనిసరిగా ప్రజా తీర్పులో ఈ ప్రభుత్వాన్ని ఓడించి తీరుతాం. మీరు న్యాయస్థానాల తీర్పును ఎంత సాగతీత చేసినా కూడా ప్రజాక్షేత్రం నుంచి తప్పించుకోలేరు కదా. 24 తప్పనిసరిగా ఎన్నికలు జరగాల్సిందే కదా. ఆ 24 ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తాం. మేము 13 జిల్లాల్లో మా ఉద్యమాన్ని విస్తరింపజేసుకోవడానికి ఈ సమయాన్ని వినియోగించుకుంటామని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అమర్ గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.